కార్డులు లోకల్ అడ్రస్ తో ఆధార్ కార్డులు ఇచ్చారు కానీ ఇప్పుడు మీరు ఇక్కడి వాళ్ళు కాదు వెళ్ళిపోమంటున్నారు అటవీ అధికారుల తీరుతో ఎటుపోవాలో అర్థం కాక బిక్కుబిక్కుమంటున్నారు వరంగల్ జిల్లాలో గొత్తికోయలు పదేళ్ల నుంచి ఉంటూ కట్టుకున్న ఇళ్ళు గుడిసెలను సైతం ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బతుకు తెరువు కోసం ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చే వరంగల్ జిల్లాలో స్థిరపడ్డ గొత్తికోయలకు కష్టాలు మొదలయ్యాయి అడవిలో అక్కడక్కడ గుడిసెలు వేసుకుని ఉంటున్న వీరిని ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు వెంటాడుతున్నారు బలవంతంగా ఖాళీ చేయిస్తూ డోజర్లతో గుడిసెలు కూల్చేస్తున్నారు ఛత్తీస్గఢ్లో అటు నక్సలైట్లు ఇటు పోలీసుల మధ్య నలిగిపోతూ గోదావరి దాటి యువతలకు వచ్చాయి 1200 కుటుంబాలు వీరంతా ఏటూరు నాగారం మంగపేట మండలాల్లోని అడవిలో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు మొదట్లో స్థానిక కోయల నుంచి అవరోధాలు ఎదురైనా ఎలాగోలా తట్టుకుని 10 ఏళ్ల నుంచి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు ఇప్పుడు పోడు వ్యవసాయం చేస్తున్నారన్న కారణంతో అటవీ అధికారులు వీరిని తరిమి కొడుతున్నారు దీంతో తిరిగి వెళ్లలేక ఇక్కడ ఉండటానికి వీల్లేక నలిగిపోతున్నారు కొత్తి కోయలు ఎక్కడున్న షీపులు కానీ ఏదో అడిగిండు ఉన్నా కానీ మొత్తం వాళ్ళే ఫస్ట్ పోతాను మాకు లేకుండా చేస్తాను కాబట్టి ఎల్ల కొట్టాలని వాళ్ళకు అక్కడికి పోయింది నీళ్ళు మేము ఇక్కడ కింద కొట్టే వాళ్ళు పైకి ఉంటాను పైకి పోయి అక్కడ బోర్లు బొచ్చలు రాకపోతే మేము కింద తెచ్చుకుంటా వాళ్ళ అందుకే వెళ్ళకూడదని వీళ్ళకింది అటవీ అధికారులు గొత్తికోయల మధ్య గొడవలతో అడవిలో అలచట రేగింది 10 ఏళ్ల నుంచి ఉంటున్నా ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదని ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకునేందుకు అధికారులు అనుమతించాలని కోరుతున్నారు ఛత్తీస్గఢ్ కోయలు